నుంచి ఇది స్టార్ట్ అవుతుంది వంశీ గారు. Yes, Aishwarya గారు రైట్. Aishwarya గారు ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే లోకేష్ నాకు ఫోన్ చేశాడు, బాబును అరెస్ట్ చేస్తే మాకేం సంబంధం అని చెప్పని కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి అంశం కొంత వివాదం అవుతూ ఉన్నది, కొంత చర్చనీయాంశం అవుతూ ఉన్నది. దానికి సంబంధించి చూసినప్పుడు వారు మాట్లాడుతున్నటువంటి అంశంలో ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య జరుగుతున్నటువంటి వివాదపరమైనటువంటి అంశం తెలంగాణకి ఏమి సంబంధం, తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ నిరసన తెలియజేస్తే కుదరదు, వారి మీద లోకేష్ లేదా లోకేష్ సంబంధించిన వ్యక్తి నాకు ఫోన్ చేసి అడిగితే కూడా ఇక్కడ కుదరదు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి ఎటువంటి చర్యలను కూడా మేము ఉపేక్షించము, మీ పార్టీల మధ్య గొడవ లేదని ఉంటే మీరు రాజమండ్రిలో చేసుకోండి, విజయవాడలో చేసుకోండి అని చెప్పని ఆయన కొంత సర్కాస్టిక్గా మాట్లాడి కొంత దాన్ని కొంత కాంట్రవర్సీగా డిస్కస్ చేశారనిపిస్తుంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, లోకేష్ నాకు ముగ్గురు స్నేహితులే అని చెప్పి చెప్పారు. మళ్ళీ మరి ఆయన ఉద్దేశం ఇక్కడ మరి అటువంటిది చేయకూడదు అని అంటే మరి తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ, మరి బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర ర్యాలీలు అక్కడ ప్రోగ్రామ్ మీటింగ్ పెట్టింది, ఏపీలో పార్టీ కార్యాలయం ఏర్పడి అక్కడ కార్యక్రమాలు పెట్టింది, పార్టీకి సంబంధించి ఒక నిర్ణయం జరిగినప్పుడు, ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ జరిగినప్పుడు, ఆ ప్రోగ్రామ్కి సంబంధించి ఒక ఇష్యూ జరిగినప్పుడు అక్కడ ఆ రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శన చేయటం అన్నటువంటిది తప్పు ఎలా అవుతుంది? మరి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా వాళ్ళు నిరసనలు తెలియజేస్తుంటారు, బీజేపీ పార్టీ వాళ్ళు లేనటువంటి దగ్గర మరి ధర్నాలు నిరసనలు తెలియజేస్తుంటారు, మరి జాతీయ పార్టీ భావజాలాలు అయినప్పుడు, బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ అయినప్పుడు ఇంకొక జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీని మీరు ఎలా మీరు ఇక్కడ చేస్తారు, ఎలా మీరు చేయటానికి లేదని ఎలా వారిని ఖండిస్తారు? అసలు 2014లో విభజన జరిగినట్టు 2014 జూలై 2వ తారీఖున రాష్ట్ర విభజన జరిగింది, 2024 జూలై 2వ తారీఖు వరకు కూడా ఇది ఉమ్మడి క్యాపిటల్గా ఉంది. హైదరాబాద్ ఇప్పటికీ ఉమ్మడి క్యాపిటల్ కాకపోతే ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యమైనటువంటి నేతలు ఉండబట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇక్కడ ఏది కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ రాజకీయ స్వార్థాలతో ఇవన్నీ కూడా విఘాతం కలుగుతూ వెళ్ళినాయి. సరే అది అన్నీ కూడా పక్కన పెట్టినా కానీ, సరే ఆ కాలం అయితే అయిపోయింది అనుకున్నా కానీ ఇలా మాట్లాడకూడదు. ఇప్పుడు వాళ్ళ నిరసన వాళ్ళు ఎక్కడైనా యాజిటేషన్స్ చేస్తే దానివల్ల ఓకే శాంతి భద్రత విఘాతం కలుగుతుంది అనుకోవచ్చు, వారు వారికి సంబంధించి ఒక ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఆ ప్రొటెస్ట్ను కూడా మేము ఉపేక్షించము, అదంతా కూడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి సంబంధం ఇక్కడ బయటపడుతుంది అనిపిస్తుంది వారికి. అంటే ఎవరైతే మధు యాష్కి గారు మొన్న మాట్లాడినట్టుగా బీజేపీ, బీఆర్ఎస్, వైసీపీ ఈ ముగ్గురు కలిసి చేసినటువంటి కుట్రేను ఇది అని చెప్పని మొన్న మాట్లాడారు ఆయన. ఆయన మాట్లాడినటువంటి కామెంట్స్కి పరోక్షంగా వీరు మద్దతు తెలియజేస్తున్నారా, లేదా ఆ రకంగా మాట్లాడేటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారా? ఏదైనా కానీ కేటీఆర్ గారి వ్యాఖ్యలను మాత్రం మనం లోతుగా అధ్యయనం చేసినప్పుడు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు ఫైట్ జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో చాలా బలంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. రూరల్గా వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని జిల్లాల్లో కొంచెం బలంగా ఉంది. మరి కేటీఆర్ గారి వ్యాఖ్యల వలన ఇటువంటి అంశాల్లో తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే అక్కడ ప్రజానీకం కానీ ఈసారి బీఆర్ఎస్కు ఓటు వేద్దాం అనేటువంటి భావనతో కృతనిశ్చయంతో ఉన్నారు. కానీ ఈ వ్యవహారంలో, చంద్రబాబు నాయుడు గారి వ్యవహారంలో కేటీఆర్ వ్యవహరించినటువంటి తీరు, బీఆర్ఎస్ వ్యవహరించినటువంటి తీరుతో ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేద్దాం అనేటువంటి మూడ్ని క్రియేట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇది మూడ్ క్రియేట్ చేశారు, ఆ అటువైపు నెడుతున్నారు, మీరు ఇటుద్దు మీరు అటు వెళ్ళండి అని చెప్పి నెట్టేస్తున్నారు. అది ఖచ్చితంగా అది బీఆర్ఎస్ పార్టీకి నష్టాన్ని చవిచూయించేటువంటి అంశం అవుతుంది అనేటువంటి భావన కలుగుతుంది. మరి వారికి సర్వేలు ఉంటాయి, వారికి రిపోర్ట్లు ఉంటాయి, వారు దాన్ని బట్టి స్టడీ చేసుకోవచ్చు, దాని ఎవరు కాదనరు. కాకపోతే ఇది మాత్రం కొంత ఎందుకనో క్రాస్ అవుతుంది లిమిట్స్, పరిణామాలు వాళ్ళకి బీఆర్ఎస్కి నష్టం చేస్తుందేమో అనిపించే విధంగా ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే సుధీర్ రెడ్డి కావచ్చు, పువ్వాడ అజయ్ కావచ్చు, మాధవర కృష్ణారావు కావచ్చు, శేరిలింగంపల్లి గాంధీ గారు కావచ్చు, అట్లాగే పోచారం శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, లేకపోతే షరీఫ్ కావచ్చు, ఎవరెవరు చాలామంది మరి ఇక్కడ ర్యాలీలు చేశారు, వాళ్ళు నిరసన తెలియజేశారు, అది తప్పు అని చెప్పారు. మరి వాళ్ళ పార్టీ నేతలనేమన్నా ఖండించట్లా, వాళ్ళ పార్టీ నేతలు మీరు ఎందుకు మాట్లాడతారని మాట్లాడకుండా వాళ్ళని ఆపట్లా. కానీ ఇక్కడ ఎవరైతే వారు మాత్రం నిరసన తెలియజేస్తామంటే ఐటీ ఉద్యోగులు లేకపోతే ఇంకొకరు వారిని మాత్రం పూర్తిగా మేము ఒప్పుకోము, ఉపేక్షించమని చెప్పని
చెప్పటం అనేటువంటిది నిజంగా అది కొంత కాంట్రవర్సీగా వివాదం అవుతుందేమో, మరి చూడాలి. దీనికి సంబంధించి బైట్స్ ప్లే చేయండి. అర్థంగా రెండు రాజకీయ పార్టీల తగాద అక్కడ. ఆ పార్టీలకు ఇక్కడ స్థానం లేదు, ఉనికి లేదు. ఇక్కడ ఎందుకు మరి నాకు అర్థం కాదు. న్యాయ పోరాటం చేస్తున్నారు, ఆయనకి ఏ న్యాయం జరుగుతుందో జరుగుతుంది, న్యాయస్థానంలో ఉంది మ్యాటర్. మేము చక్కగా ఉన్నాం ఇవాళ హైదరాబాద్ లో. ఏ ప్రాంతం వాళ్ళైనా, ఆంధ్ర అయినా, రాయలసీమ అయినా, కేరళ అయినా, పంజాబ్ అయినా, అందరు కలిసిమెలిసి ఉన్నాం. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు ఇక్కడికి వచ్చి మీరు? వాళ్ళలో లేని వైషమ్యాలు లేపి, లేని రాజకీయ కక్షా కార్పణ్యాలు లేపి అది మాకు చుట్టి లేదా ఇంకొకరికి చుట్టి దాని నుంచి ఇంకేదో సాధిద్దాం అనుకుంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుందండి? ర్యాలీలు ధర్నాలు చేయదలుచుకుంటే నిర్మోహమాటంగా ఆంధ్రాలో చేయండి. ఎవరు వద్దంటున్నారు మిమ్మల్ని? హైదరాబాద్లో ర్యాలీలు చేసి, హైదరాబాద్లో ర్యాలీలు తీసి మీరు ర్యాలీలు తీస్తారు మొదలు. ఇక్కడ రాజకీయ ర్యాలీ ఎవరు తీస్తారు? తెల్లారు ఇంకోలు తీస్తారు పోటీ ర్యాలీ. మరి మేమేం చేయాలా? చేల్చుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఒకరితో ఒకరు తలపడండి. రాజమండ్రిలో భూమి దగ్గర వెళ్ళిపోయారు, మీరు తీయండి, వాళ్ళు తీయండి, మాకేం బాధ మధ్యలో? వాళ్ళ వాళ్ళ పంచాయతీ వచ్చి ఇక్కడ హైదరాబాద్లో కొట్లాడతామంటే మరి మేము ఇక్కడ ప్రభుత్వం నడుస్తున్నాము, శాంతి భద్రతల సమస్య తలెత్తితే సహజంగా ఇక్కడ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కదా. అటువంటిప్పుడు అట్లెట్లా అలవ్ చేస్తాము? అమరావతి లేదా, రాజమండ్రి లేదా, కర్నూలు లేదా అక్కడ చేయండి, వద్దంటున్నారు ఎవరన్నా? ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ లోకేష్, ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ జగన్, ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ పవన్ కళ్యాణ్. నాకు అందరూ దోస్తులే. నాకు ఆంధ్రాలో నాకేం తగాదాలు లేవు. అక్కడ నాకు ఇప్పటికిప్పుడు పోయి యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. నేను నాకు లోకేష్ గారు ఫోన్ చేసి అడిగారు, వేరే ఒక ఫ్రెండ్ ద్వారా మాట్లాడారు, బ్రదర్ ఇవాళ మీరు చేస్తారు, రేపు ఇంకొకరు చేస్తారు మీకు పోటీగా, మరి ఇక్కడ హైదరాబాద్లో శాంతి భద్రతలు ఏమవ్వాలా? ఏమన్నా చేసుకుంటే ఇక్కడ అనవసరంగా గొడవలు అవుతాయి, హైదరాబాద్లో ఉండే అందరికీ ఇబ్బంది అవుతుందని మేము అటు ఇటు ఎక్కడా కూడా మాట్లాడకుండా న్యూట్రల్గా ఉంటున్నాము. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళందరూ రోడ్డుపైకి వచ్చి చంద్రబాబు గారికి సంఖ్యభావం తెలుపడం జరిగింది. దాంట్లో తప్పు లేదు. శాంతియుతంగా వాళ్ళు బయటికి వచ్చి సంఖ్యభావం తెలుపుతున్నారు. దానికి వాళ్ళందరూ ఎందుకు కంగారు పడుతున్నారు నాకైతే అర్థం అవట్లేదు. యూరోప్లో ఉన్న ఆంధ్రులందరూ ప్రశాంతంగానే ఉన్నారు, అమెరికాలో ఉన్న ఆంధ్రులందరూ ప్రశాంతంగానే ఉన్నారు, లండన్లో ఉన్న ఆంధ్రులందరూ ప్రశాంతంగానే ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపిస్తాం సరికాదని శాంతియుతంగా రోడ్డుపైకి వచ్చి వాళ్ళ నిరసన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య మేము క్రియేట్ చేయనే చేయలేదు. ఆనాడు జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళేటప్పుడు కూడా నాకు చెప్పారు, మన పోరాటం ఆగకూడదు కానీ శాంతియుతంగా చేయండి, పబ్లిక్ ప్రాపర్టీ డిస్ట్రాయ్ చేయదు, ప్రైవేట్ ప్రాపర్టీ జోలికి వెళ్ళదని మాకు చెప్పారు. దానికి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. రైట్, ఇది మరి అంశం. మరి ఎందుకు ఎలా ఎవరు ఎలా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది ప్రజలు నిర్ణయించుకుంటారు. సరే, భావాలు భావజాలు ఎప్పుడైతే శాంతి భద్రత విఘాతం కలుగుతాయి అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఇది మంచిది కాదు. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో ఎక్కడో ఏదో సమ్ పొలిటికల్ గేమ్ ఉందేమనేటువంటి అనుమానాలకైతే తావిస్తుంది. ఓకే, రైట్. ఇది థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.